కర్నూలులో హైకోర్టు బెంచ్ ప్రతిపాదన మళ్లీ ముందుకొచ్చింది. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దాంతో అసలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత అమరావతి కేంద్రంగానే హైకోర్టు ఏర్పాటు చేయాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా 2015లో హైకోర్టు కార్యకలాపాలు తాత్కాలిక భవనాల్లో ప్రారంభమయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులో భాగంగా అమరావతిలో కొత్త హైకోర్టు నిర్మాణ పనులు మొదలైనప్పటికీ అవి కొలిక్కి రాలేదు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తంగా హైకోర్టుని కర్నూలుకి తరలించే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. 3 రాజధానుల్లో భాగంగా కర్నూలుని న్యాయ రాజధానిగా ప్రకటించింది. కర్నూలులో న్యాయపరమైన కార్యకలాపాలు కేంద్రంగా మార్చి జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలుని మారుస్తామని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. అందులో భాగంగానే మానవ హక్కుల సంఘానికి సంబంధించి కానీ లోకాయుక్త కార్యకలాపాలకు కానీ కర్నూలుని కేంద్రంగా మార్చింది. అక్కడే కార్యాలయాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు కూడా మొదలుపెట్టింది. అయితే హైకోర్టు తరలింపు విషయం మాత్రం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో సాధ్యం కాలేదు. ముఖ్యంగా అనేక అభ్యంతరాలతో పాటు 3 రాజధానుల చట్టం మీద ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఆ ప్రయత్నాలన్నీ నిలిచిపోయాయి. దాంతోపాటుగా హైకోర్టుని కర్నూలుకి తరలించడం మీద న్యాయపరంగానూ అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి అభివృద్ధికి కంకణం కట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కర్నూలు న్యాయ వ్యవహారాలను తెర మీద తీసుకొచ్చింది. అయితే ఈసారి హైకోర్టు తరలింపు కాకుండా కేవలం కర్నూలులో ఒక బెంచ్ ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనను చంద్రబాబు తీసుకొచ్చారు. వాస్తవానికి ఆయన ఎన్నికల ముందే ఈ ప్రతిపాదన చేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వం త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామని చెప్పింది. అయితే కేంద్రం దానికి అంగీకరిస్తుందా అన్న ప్రశ్న మాత్రం ఇంకా కొనసాగుతుంది. కేంద్రం కర్నూలులో బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనకి అంగీకరించే అవకాశాలు స్వల్పమేనన్నది పలువురు చెబుతున్న మాట. నిజానికి బీజేపీ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని 2014 నాటి ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి హైకోర్టు తరలించాలన్న ప్రతిపాదన తీసుకురాగానే దాన్ని మాత్రం బీజేపీ వ్యతిరేకించింది. ఇప్పుడు బీజేపీ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్డీఏ పాలనగా ఇక్కడ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు బెంచ్ ప్రతిపాదన ముందు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి 1956 నాటి విలీనం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు చేసిన చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రస్తుతం 2014 నాటి విభజన చట్టంలో లేదన్న అభిప్రాయం ఉంది. దీంతో హైకోర్టుని విభజించి ఒక బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడానికి కేంద్ర న్యాయశాఖ అనుమతించే అవకాశాలు స్వల్పమేనన్నది పలువురు చెబుతున్నమాట. అయితే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగపరంగా ఉన్న అడ్డంకులు తొలగించి ఇక్కడ రాయలసీమ అవసరాల రీత్యా ఏర్పాటు చేయాలనుకుంటే ఖచ్చితంగా రాయలసీమలో కర్నూలు కేంద్రంగా ఏపీ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే దానికి సిద్ధపడుతుందా, లేకుంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపాదనల రీత్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదన కూడా పక్కన పెట్టేస్తుందా అన్నదే ప్రశ్న. ఏం చేస్తుంది, ఎప్పుడు రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదన పంపిస్తుంది, ఎప్పటికి కేంద్రం దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న దాన్ని బట్టే కర్నూలులో న్యాయ కలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి రాయలసీమలో అనేక కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నప్పటికీ వాటిని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ముఖ్యంగా కృష్ణా బోర్డు రాయలసీమలో కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖకు తరలించింది. అది ఇప్పటికీ హైదరాబాద్ కేంద్రంగానే కార్యకలాపాలు నడుపుతోంది. కాబట్టి దాన్ని అయినా ఇటు విజయవాడ కేంద్రంగా కానీ అటు కర్నూలు కేంద్రంగా కానీ ఏర్పాటు చేయాల్సి ఉన్న తరుణంలో కేంద్రం వీటన్నింటికీ ఎప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది, ఎప్పటికీ కర్నూలులో న్యాయ కార్యకలాపాలకు అవకాశం ఏర్పాటవుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.